దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 3వ వారం. 2016 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? నికో రోజ్ బర్గ్. 2016 అక్టోబర్లో బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? భారతదేశం. 2016 అక్టోబర్లో మొట్టమొదటి జాతీయ తెలుగు సాహిత్యోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? సూరత్లో. 2016 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? సన్ యు. 2014 ఆగస్టు 15న నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏ నగరంలో అధికారికంగా నిర్వహించింది? కర్నూలులో. 2016 నవంబర్లో 47వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? పనాజీలో. 2016లో ఏ పర్వదినం రోజున తెలంగాణలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు? విజయదశమి రోజున. 2016 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశంతో భారత్ పౌర ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్తో. 2016 నవంబర్లో కోల్కత్తా తరగతికి చెందిన క్షిపణి నాశిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఎక్కడ ప్రారంభించారు? ముంబైలో. 2017 జనవరిలో హిమాచల్ ప్రదేశ్లోని ఏ నగరాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ 2వ రాజధానిగా ప్రకటించారు? ధర్మశాలను. 2016 నాటికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 50 సంవత్సరాలు. 2016 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? జువాన్ మాన్యుయెల్ శాంటోస్. 2016 మాన్ బుక్కర్ పురస్కార గ్రహీత పాల్ బియాటి అమెరికా రచించిన పుస్తకం ఏది? ఏ విలేజ్ బై దసి. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 26వ తేదీన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ గవర్నర్ల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఇటీవల భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఎన్నికయ్యారు. ఈమె ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు? దక్షిణ కరోలినా. పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభంగా అందించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ పేరేమిటి? పురసేవ.
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన డీజీ ధన్ వ్యాపార యోజనల తొలి లక్కీ డ్రాలను ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏ రోజున నిర్వహించారు? 2016 డిసెంబర్ 25న. కేంద్ర ప్రభుత్వం 2016లో ఎవరి జయంతిని పురస్కరించుకొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 28 ఏళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఏ రెండు దేశాల మధ్య హెలాంగ్జియాంగ్ నదిపై 1283 మీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి 2016 డిసెంబర్లో శ్రీకారం చుట్టారు? చైనా మరియు రష్యా దేశాల సంప్రదింపుల అనంతరం భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయ సాంస్కృతిక సంబంధాలను హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్ జనరల్ పర్యవేక్షిస్తుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా. ప్రపంచ ఆకలి సూచి 2016లో భారత్ స్థానం ఎంత? 97వ స్థానం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హజీ అలీ దర్గా ఎక్కడ ఉంది? ముంబైలో. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు నేపథ్య గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్లో ఎక్కడ మరణించారు? చెన్నైలో. ఏ రోజును నులిపురుగుల నిర్మూలనా దినంగా నిర్వహిస్తారు? 15వ తేదీని. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్న ఎస్టీ జనాభా ఎంత? 10.45 కోట్లు. దేశంలో స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా ఎప్పుడు రూపాయలు 1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది? 1978వ సంవత్సరంలో. ఐరోపా అంతరిక్ష సంస్థ ఏ గ్రహంపైకి పంపిన ల్యాండర్ క్యాప్రిల్లి 2016 అక్టోబర్లో అక్కడ నేలను బలంగా ఢీకొట్టి పేలిపోయింది? అంగారక గ్రహంపైకి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది? చంద్రబాబు నాయుడు. వాణిజ్యం అభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి తయారు చేసిన ప్రపంచ పెట్టుబడుల నివేదికలో భారత్ 8వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో. ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏ దేశంలో విజయవంతంగా అమలు చేసిన గ్రామీణ పారిశుద్ధ్య పథకం మూలం? ఈజిప్ట్. అంధేర్ సే ఉజాలాకి ఓర్ అనేది ఏ కేంద్ర మంత్రి ప్రసంగాలు వ్యాఖ్యల సంకలన పుస్తకం? అరుణ్
జెట్లీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2016 మార్చ్ మాసాంతానికి దేశం మొత్తం మీద 8 కోట్ల అంతర్జాల కనెక్షన్లు ఉన్నాయి. 34.26 కోట్లు. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాన్ షర్మిళ స్థాపించిన నూతన రాజకీయ పార్టీ ఏది? పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్, PRJA. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద నెల్లూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని క్రికెటర్ రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు? పుట్టంరాజు వారి కండ్రీగ గ్రామాన్ని. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 200 ఎకరాల విస్తీర్ణంలో పెట్రోలియం విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది? విశాఖపట్నం జిల్లాలో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 2016 మార్చిలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించింది? ఢిల్లీలో. స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడంలో దేశంలోని 500 నగరాలలో తిరుపతి ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానంలో. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు 196 కొట్టిన భారత బ్యాట్స్మెన్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? ఎంఎస్ ధోని. 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని 2017 జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? తిరుపతిలో. 6 నోబెల్ బహుమతి గ్రహీతలను ప్రధాని మోదీ ఏ పథకంతో సత్కరించారు? ఇస్కా అధ్యక్ష పథకంతో. 103వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని ఎక్కడ ఎప్పుడు నిర్వహించారు? 2016 జనవరి మైసూర్లో. 2017 ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్. అగ్ని 5 ఖండాంతర క్షిపణిని భారత్ విజయవంతంగా ఎప్పుడు ప్రయోగించింది? 2016 డిసెంబర్ 26న. అగ్ని 5 ఖండాంతర క్షిపణి పరిధి ఎంత? 5000 కిలోమీటర్లు. అగ్నిశ్రేణి కింద భారత్ వద్ద అగ్ని 5తో పాటు ఇంకా ఏ క్షిపణులు ఉన్నాయి? అగ్ని 1 700 కిలోమీటర్ల పరిధి క్షిపణి, అగ్ని 2 2000 కిలోమీటర్ల పరిధి క్షిపణి, అగ్ని 3 మరియు అగ్ని 4 2500 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు పరిధి. ముంబై తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఎవరి విగ్రహాన్ని నిర్మించనున్నారు? శివాజీ విగ్రహాన్ని. ముంబై తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో నిర్మించనున్న శివాజీ విగ్రహానికి ఎవరు శంకుస్థాపన చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ. ముంబై తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో
అరేబియా సముద్రంలో నిర్మించనున్న శివాజీ విగ్రహానికి ఏ రోజున ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు? 2016 డిసెంబర్ 24న. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 8వ అధ్యక్షుడు, 45వ అధ్యక్షుడు. సిబిఐ కొత్త అధిపతిగా 2017 జనవరిలో ఎవరు ఎన్నికైనారు? అలోక్ కుమార్ వర్మ. సిబిఐ కొత్త అధిపతిగా 2017 జనవరిలో ఎన్నికైన అలోక్ కుమార్ వర్మ ఇంతకుముందు ఏం చేసేవారు? ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పనిచేసేవారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిలో పాలనా సంస్కరణల కోసం ఉద్దేశించిన కమిటీ ఏది? జస్టిస్ ఆర్ఎం లోధా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.